గుర్తు రాకపోవటం గొప్ప కాదు, మరవకపోవటం గొప్ప. ఎందుకంటే గుర్తు రాకపోవటం మైండ్ చేసే పని, మరవకపోవటం హార్ట్ చేసే పని. కాబట్టి మనం ఎదుటివారి మనసులో ఉండాల్సింది మైండ్లో కాదు. మినుగురు పురుగు తనలో ఉండే కాస్తంత వెలుగును కూడా ప్రపంచానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్న విజ్ఞానం కొంచెమైనా సరే ఇతరులకి పంచినప్పుడే దానికి సార్థకత అనేది లభిస్తుంది. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా ఇంకొకరితో జత కట్టరు. ఏ ప్రయోజనం లేకుండా స్నేహం చేస్తున్నాం అంటే దాన్ని నమ్మినవాడు తప్పకుండా మూర్ఖుడు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించకు, ఎందుకంటే మనకి జరిగిన మంచి ఆనందాన్నే ఇస్తే మనకి జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది. నిన్ను రెచ్చగొట్టే వారికి, నీకు చిచ్చు పెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కష్టపడి బ్రతికే వాడికి జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరం ఉండదు. అంతలో కోప్పడి మళ్ళీ వచ్చిసారి చెప్పేవాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళని అస్సలు దూరం చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళది కల్మషం లేని మనసు. ఆ క్షణం ఏమనిపిస్తే అది అనేస్తారు, తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడతారు. వదిలేయడానికి కారణాలే ఉన్నా, కారణాలు ఉన్నాయని వదిలేసినా దానికి ప్రేమ అనే పేరు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ కలిసి ఉండటానికి కారణాలు వెతుకుతుంది తప్ప వీడిపోవడానికి కారణాలు అస్సలు వెతకదు. ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఏడిస్తే అది ప్రేమ, అదే ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఏడిస్తే తనంటే వాడికి ప్రాణమని అర్థం. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయింది కదా అని బరితెగించవద్దు. వాస్తవాన్ని గ్రహించలేని అహం ఒక నయం కాని రోగంతో సమానం.